మీ పేరండి? హరిగల ప్రసాద్. ఏం చేస్తారండి? నేను కూలి పని చేస్తాను. ఎంత ఉంది పొలం? ఎంత ఉంది పొలం? లేదు, ఏం లేదు, ఇల్లు ఏం లేదా? కేసీఆర్ ఏమైనా భూమి ఇచ్చిండా? ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు కేసీఆర్ బీసీ బంధు గాని దళిత బంధు గాని ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు. ఏం రాలేదు. ప్రభుత్వం నుంచి ఒక ఖజానా కూడా రాలేదు మీకు? ఖజానా కాదు, రేషన్ కార్డే రాలేదు. రేషన్ కార్డు లేదా? లేదు. మూడు సార్లు అప్లై అయితే మూడు సార్లు క్యాన్సిల్ చేసింది. అవునా? మళ్ళీ అప్లై చేశారా? మళ్ళీ చేసిన. మూడు సార్లు చేసిన, మూడు సార్లు రాలేదు నాకు. మేము నలుగురం ఫ్యామిలీ, మొత్తం నలుగురం ఉన్నాం. ఓకే. మీ పిల్లలకు గానీ ఎవరికి? ఎవరికి రాలేదు. నాకు రాదు, పిల్లలకి. ఎందుకు రాలేదు అంటారు? కొంచెం ముందు రండి. ఎందుకు రాలేదు? ఎందుకు రాలే? నేనేం చేయాలి? అప్లై చేసినా రాలే అంతే. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది చెన్నూరులో? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ అంటున్నారు? మాకు అభిమానం తెలిపింది. తెలిపోయిందా? డిసైడ్ అయ్యారా? డిసైడ్ అయినా. ఇప్పుడు చెన్నూరు నుంచి వివేక వెంకటస్వామి పోటీ చేస్తున్నారు, ఆయన గెలిచే అవకాశం ఉందా? గెలుస్తాడు. గెలుస్తాడా? ఎందుకు గెలిపించాలి అతన్ని? ఒకసారి మార్పు రావాలి. మార్పు రావాలా? ప్రజలు మార్పు కోరుకుంటున్నారా చెన్నూరులో? ఎందుకు మార్పు కోరుకుంటున్నారు? మాకు అన్యాయం, మాకు మొత్తం ఏం జరగలేదు కదా. ఏం జరగలేదా? ఇప్పుడు కేసీఆర్ దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు అన్ని వాళ్ళు కచ్చిటి వాళ్ళకి వచ్చినాయి. మాకు రాలేదు. ఏం రాలేదు. ఇప్పుడు కేసీఆర్ అంటారు ఈసారి నన్ను గెలిపిస్తే 400గా గ్యాస్ సిలిండర్ ఇస్తా అంటున్నారు. ఏ నమ్మం? నమ్మకం లేదా? లేదు. ఎందుకు నమ్మకం లేదండి? లేదంటే ఇప్పుడు రైతు బంధు 16,000 చేస్తా అంటాడుగా. 30,000 చేసినా నమ్మకం వేయడు ఆయన. 30,000 చేసినా నమ్మకం లేదా? ఇప్పుడు కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీమ్ నమ్ముతారా? మరి నమ్ముతాం. కానీ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. థ్యాంక్ యూ. ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన? ఎట్లా ఉంది? ఏం చేయలే. మాకేం కేసీఆర్ ఏమైనా ఇచ్చిందా? ఏం లేదా? మాకేం ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? లేదు. మా ఇళ్ళలో నేను చిన్న కూలిపోతే మాకు చూసానికి కూడా రాలేదు. ఎవరు రాలేదా? పటేల్ వచ్చింది. రాజు రెడ్డి పటేల్ వచ్చి రోడ్డు వాళ్ళు కొడితే మేము బతికినాము. ఓకే. మేము పటేల్కే చేస్తాం. అంటే కాంగ్రెస్ కేసారా? కాంగ్రెస్ కే. ఎందుకు కాంగ్రెస్ కేసారు? మాకు బువ్వ పెడతాడా? కాంగ్రెస్ మాకు ఇండ్లు ఇస్తాడు. సరే, వివేక్ ని గెలిపిస్తారా? వివేక వెంకటస్వామి గెలిపిస్తాం. గెలిపిస్తారా? కేసీఆర్ మా కేసీఆర్ పరిస్థితి ఏంటి మరి? ఓడిపోకటే. ఓడిపోతాడా కేసీఆర్? ఓడిపోకటే. కేసీఆర్ వచ్చి మాకేం పెట్టిండు? ఏం లేదు. మాకేం లేదు. మీ పేరండి? పేరు బాణయ్య. ఏం చేస్తారండి? ఏం లేదు, ఇక ఇక్కడ పోయి బతుకు. ఇల్లు ఉందా నీకు? ఇల్లు ఇల్లు కూర్చున్నది. అట్లే బాగా కుర్చీ ఉందా? కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? లేదు. అప్లికేషన్ పెట్టారా మరి మీరు? పెట్టినా రాలే మాకు. ఏం లేదు. ఏమైనా పొలం ఉందా మీకు? పొలం 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 నాకు లేదు. భూమి కేసీఆర్ ఇచ్చిండా? భూమి కేసీఆర్ ఏమైనా ఇచ్చిండా? భూమి ఏం మాకు ఏమి ఇవ్వలే. ఏం ఇవ్వలేదా? ఇవ్వలే. ఈసారి ఓటు ఎవరికి వేస్తావు మరి? కాంగ్రెస్. కాంగ్రెస్ కాంగ్రెస్ కా? ఎందుకు కాంగ్రెస్ కొట్టేస్తావు? ఇప్పుడు ఎన్ని ఏమట్టి అటు ఎన్నో ఎన్నేస్తాను. ఇప్పుడు ఇట్టేస్తాను. ఇప్పుడు ఇట్టేస్తాను. ఓకే. మీరు మార్పు కోరుకుంటున్నారా? మార్పు రావాలంటున్నారు, కాంగ్రెస్ రావాలనుకుంటున్నారా? ఇప్పుడు వివేక్ వెంకట స్వామిని గెలిపిస్తారా? వివేక్ ని గెలిపిస్తారా? గెలిపిస్తాను. ఓకే. ఇప్పుడు కేసీఆర్ నీకు పింఛన్ ఇస్తాడా? ఇస్తాను. 2,000 ఇస్తాను. 2,000 ఇస్తాడు. కానీ నువ్వు మాత్రం కాంగ్రెస్ ఓటేస్తావు. ఇప్పుడు ఇంకా కేసీఆర్ ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారా? ఏదో చేస్తారు. అబద్ధమా? కేసీఆర్ మీద నమ్మకం ఉందా మంచిగా చేస్తారని? ఏ నమ్మకం నాకు లేదు. లేదా?